ప్రముఖ పుణ్యక్షేత్రం హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం మహిళలకు ఉచిత ప్రయాణం కొరకు ప్రత్యేకంగా అలంకరించిన బస్సు సర్వీసును కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఐనవోలు మండలం నుండి పుండేలు పంతిని కట్రాల ఇల్లందు మీదుగా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రానికి నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఈ రోజు అంటే మొన్న 9th రోజు రేవంత్ అన్న గారు మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. వారి ఆదేశానుసారంగా ఈరోజు వర్ధన్నపేట కాన్స్టిట్యూన్సీకి వచ్చి ఐలోనిలో బస్సు ఉచిత ప్రయాణం మహిళలకు లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీని కూడా లాంచ్ చేయడం జరిగింది. ప్రతి బడుగు బలహీన వర్గాలకు ఏదైతే మేలు చేయాలని తలంపుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వితిన్ 100 డేస్లో కంప్లీట్ చేస్తా అన్నారు. అందులో 2 ఈరోజు చేసి చూపెట్టినాం. ఇక చాలామంది వీటిపైన విమర్శలు చేస్తున్నారు, స్థాయిని మించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 100 రోజులే ఇంకొక ఎంత 1 ఇయర్లో ప్రభుత్వాన్ని పడేస్తాం, కూలేస్తాం, కుడేస్తాం అని అంటున్నారు. దానికి తగిన సమాధానం చెప్తాం తప్పనిసరిగా. ఎట్లా ఉంటుందో, మా యొక్క ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు పనిచేసే ప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఇచ్చిన మాటను తూచ తప్పకుండా చేస్తున్నాం. ఏదైతే సోనియమ్మ గారు కలలు కన్నారో ఆ కలలను నెరవేర్చే దిశగా వెళ్తారుగా. నేను ఇప్పుడు రేపు ఈవినింగ్ అన్ని అధికారులతో సమీక్ష నిర్వహించి 13వ తారీఖు రోజు సమీక్ష చేసుకున్నాక ఏ సమస్యలు ఉన్నాయి, మౌలికంగా ఏ సమస్యలను మనం తక్షణం ముందుగా అటెండ్ కాగలుగుతాం. ఎందుకంటే మనకు అదృష్టం వరంగల్ జిల్లాకు 2 మినిస్టర్లు కూడా రావడం. సో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటిని సభాపర్వంలో పెట్టి వాటిని శాంక్షన్ చేసుకునే విధంగా. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ ఉండే మెయిన్ సమస్య, భూ ఆక్రమణ బాగా జరిగిందన్నారు, అక్రమాలు అంటే దౌర్జన్యంగా కూడా కొంతమంది లాక్కున్నారు అన్నారు. వాటికి నేను హెల్ప్ డెస్క్ ఒకటి పెడుతున్నాను, అంటే హెల్ప్ డెస్క్ ప్రజా దర్బార్ పెడతాను. ప్రజా దర్బార్లో ప్రతి సండేనా లేక సాటర్డేనా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి కాన్స్టిట్యున్సీ నుండి నేను అంటే ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామం నుండి అంటే నాకు ఈ యొక్క కాన్స్టిట్యున్సీ మీ అందరికీ తెలుసు నగరం చుట్టూ ఉన్నది కాబట్టి పెద్దగా అయిపోయింది. ఏ రోజులో ఎక్కడ కూర్చుంటానో నేను అతి త్వరలో